నమస్కారం అండి. అంటే చాలా ఈవెంట్స్ చేసాం, బట్ ఈవెంట్లో మీరు గమనిస్తే అందరి మొహాల్లో విపరీతమైన ఆనందం, సంతోషం, చిన్నదానికి కూడా నవ్వు వచ్చేస్తుంది. కారణం జనాలు, మీడియా వాళ్ళు, మీరందరూ మాకు ఇచ్చిన సక్సెస్ ఎంత హ్యాపీగా ఉందంటే, అంటే 2 ఇయర్స్ కష్టం ఇది. ఒకళ్ళది కాదు, ఇందాక చెప్తున్నప్పుడు చెప్పారు, ఒక డైరెక్టర్ డ్రీమ్ని 24 క్రాఫ్ట్స్ అందరూ కలిపితేనే మీకు థియేటర్లో కూర్చున్న నోటికి స్క్రీన్ మీదగా రాగలుగుతుంది. ఎంతోమంది కష్టం, ఒకళ్ళది కాదు. సో అంతమంది కష్టపడ్డాం. చాలా అన్ని సినిమాలు కష్టపడతారు, బట్ సక్సెస్ మనకి పైన రాసిపెట్టి ఉండి ఉంటుంది అంటారు. సో అది మాకు ప్రజల దగ్గర నుంచి ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. వెంకటేష్ గారి గురించి, చేతు గురించి చెప్తానే ఉన్నాను. అంటే నా లైఫ్లో ఈ సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే నాకు ఫస్ట్ ఇది వచ్చినప్పుడు కాంబినేషన్ మామ అల్లుళ్ళు అన్నారు. నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో అంతే భయం కూడా ఉంది, ఎందుకంటే సొంత మామ అల్లుడిని స్క్రీన్ మీద జెన్యున్గా ప్రొజెక్ట్ చేయాలి. జాబ్ ఈజీయే, ఇందాక ఆది అన్నట్టు మనం 15 సీన్లు పడతాయి జనరల్గా బయట ఇద్దరు సపరేట్ హీరోస్ని మామ అల్లుళ్ళుగా నమ్మించాలంటే, బట్ జెన్యున్ కాబట్టి, ఒరిజినల్ కాబట్టి ఒక సీన్ చాలు, ఒక మాంటేజ్ చాలు. బట్ వాళ్ళ హానెస్టీ, వాళ్ళ పాజిటివిటీ వల్లే ఈ సినిమా నేను నిజంగా ఇంత ముందుకు తీసుకెళ్ళగలిగాను. వెంకటేష్ గారు అయితే, అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఆయన చేసిన సినిమాలకి ఐఎమ్ నథింగ్. నేను చేసిన 3 సినిమాలు, బట్ సార్ నిజంగా జీవితంలో ఒక హీరో గురించి నేను వర్కింగ్ స్టైల్లో ఎక్స్పీరియన్స్లో గుర్తుపెట్టుకుంటే మీరే ముందుంటారు సార్. ఏ రోజు అంటే జనరల్గా ఓ డైరెక్టర్కి ఓ పెద్ద హీరోకి వెళ్ళి 1 మోర్ అడగాలంటే చిన్న చిన్న జిమిక్స్ చేయాలి దగ్గరికి వెళ్ళి స్మూత్గా, బట్ నేను మానిటర్ దగ్గర నుంచి లెగసీ ఇలా చూసేసరికి మీరు అర్థం చేసుకునేవాళ్ళు సార్, ఇమీడియట్గా 1 మోర్ చేసేవాళ్ళు. సో తర్వాత చైతు, లవ్ యూ బ్రదర్. అంటే ఒక్క మాట చెప్తాను చైతు గురించి, ఈ సినిమాలో కనుక తను వాళ్ళ సొంత మావయ్యని తనకి ఒక ఫీలింగ్, ఒక జెన్యునిటీ, తన హానెస్టీ లేకపోతే ఈ సినిమా రిజల్ట్ ఖచ్చితంగా ఇలా ఉంటుంది. ఎందుకంటే తను ఒక్కసారి కనుక నాకు ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టు అని అందరి హీరోలాగా రెగ్యులర్ హీరోలుగా అడిగి ఉంటే దెర్ ఈజ్ నో వెంకిమామ, మామూలు సినిమా వచ్చి ఉండేది. ఏ రోజు కూడా నా రైటింగ్ స్కిల్స్కి, కథకి, వాళ్ళ మామయ్యలిద్దరిని నమ్మాడు, కథని నమ్మావు బ్రో. నిజంగా జీవితాంతం చిన్నోడు అయినా సరే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్ బ్రదర్. అంటే సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో కొంతమందికి చైతు అన్ని సీన్లో కనపడ్డేంటి, చైతు యాక్షన్ ఫైట్ లేదన్నట్టు ఉంటుంది, బట్ తను ఒక మామ అనే కథను నమ్మాడు. సో అదే ఈ రిజల్ట్. ఈరోజు నిన్న మీకు చెప్పలేదు, చిరంజీవి గారు చూసి ఆడియన్స్ ఎలా అయితే ఫీల్ అయ్యారో ఆయన అలానే విజిల్ చేస్తారు. మీ సెల్ఫీ కామెడీకి ఎంతసేపు నవ్వారో నేను చెప్పలేను. అండ్ స్పెషల్లీ సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు, సెకండ్ హాఫ్లో ఉన్న విజువల్స్ గురించి మాట్లాడారు, చాలా మావ అల్లుళ్ళ గురించి ఎంతోసేపు మాట్లాడి తర్వాత నన్ను తిట్టారు కూడా. వెంకటేష్, మా వెంకటేష్ నువ్వు కష్టపెట్టావు బాబు అన్నారు సార్. ఆయనకి అంత ప్రేమ ఉంది సార్ మీ అందరి మీద. మా వెంకీని సరదాగా చేసుకునే వెంకీని ఎందుకు ఆ మంచుకొండలో తీసుకెళ్ళి అంత కష్టపెట్టావని. సో అలానే మహేష్ బాబు గారు వాళ్ళు ట్వీట్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పాజిటివ్గా అంటే మంచి సినిమాని ముందు తీసుకెళ్ళటం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రసాద్ అన్న, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్ ప్రసాద్ గారు ఒక తెలుగు కెమెరామెన్తో వర్క్ చేయాలని. ఆయన బిజీ మేము అనుకున్నప్పుడు దొరకపోవటం, ఈ సినిమా దొరికారు. అంటే నేను సురేష్ బాబు గారు లాంటి స్కూల్లో, అది ఇందాక నందిని రెడ్డి గారు అన్నట్టు నా 1 ఇయర్ సీనియర్ ఆవా, నేను చూస్తూ ఉండేవాడిని, ఏమి ఎప్పుడు బయటకు వస్తే మనం ఎప్పుడు ఎక్కుతామని. సో అప్పుడు కట్ చెప్పాను 2 ఇయర్స్ బ్యాక్ మూడేళ్ళు ప్రసాద్ గారికి. తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ 6 మంత్స్ నుంచి ఇదే సినిమా, ఇదే రెమ్యునరేషన్కి ఎన్ని సినిమాలు వచ్చినా నన్ను అడిగారు చాలా మంది, ప్రసాద్ గారు ఎక్కడో మొహాట పడుతున్నారు, కొంచెం మీరు చెప్తారా మీ సినిమా స్టార్ట్ అయ్యేలోపు చేసుకొస్తారని. బట్ విన్న కథకి కట్టుబడి అన్న, నాకు ఎప్పుడు ఒక స్వార్థం ఉండేదండి విజువల్, అంటే కంటెంట్లోనూ ఎక్కడో మంచి సినిమా తీసుకుంటూ వెళ్తాను, బట్ విజువల్గా మా ఇంట్లో ఎప్పుడు కంప్లైంట్ ఉంటుంది నా సొంత ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ దగ్గర, విజువల్గా ఎలాబరేట్ చేసి సినిమా ఎందుకు తీయట్లేదు, హీరోయిజం మీద ఫోకస్ చేస్తాం, ఫాట్ ఫాట్ మన వెళ్ళిపోతుంది సినిమా, విజువల్గా తీయాలని. ఈ సినిమా నాకంటే గొప్పగా ఈ సినిమా చూపించామన్న జీవితాంతం. అంటే ఫ్యామిలీ చెన్నైలో ఉంటుంది పాపం, రోజు ఇక్కడే ఉంటారు, అంటే 3 డేస్ గ్యాప్ వచ్చినా మళ్ళీ నాతోనే ఉంటూ ప్రిన్సిపల్ సురేష్ బాబు గారితో నాతో పాటు క్లాసెస్ అటెండ్ అవుతూ నాతో పాటు ఉన్నామన్న రామలక్ష్మణ్లు అన్న, నాకు ఇవాళకి గుర్తున్నా ఇది ఎంత స్పెషల్ మూమెంట్ అంటే, ఒక సినిమా హిట్ అయితేనే ఇలాంటి ఇన్సిడెంట్ చెప్తే జనం వింటారన్న. కాశ్మీర్కి వెళ్ళాం, మంచు, గ్లేషియర్ వేరేలాగుంది అక్కడ, నేను సురేష్ బాబు గారు ప్రసాద్ గారు చూసిన తర్వాత నాకు ఎక్కడో డౌట్ ఉంది, ఇక్కడ కష్టంగా ఉంది, ఇక్కడ చేయలేమేమో
జార్జ్ అంటే సురేష్ బాబు గారు కానీ వివేక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వివేక్ గారు, ఆ ప్లేస్ని కనిపెట్టి మాకు తీసుకెళ్లిన వ్యక్తి. సో నేను సురేష్ బాబు గారిని అడిగేసా సార్, జార్జియా వెళ్తే ఇంకెక్కడికైనా వెళ్తే ఈజీగా అయిపోద్దామా సార్ అంటే, ఒక 1 అవర్ అటు ఇటు తిరిగి వచ్చి ఇద్దరు కలిసి మేకింగ్ వీడియోలో వెళ్ళింది ఏంటంటే డ్యాన్స్ వేస్తున్నారు డిక్కి డిక్కి డిక్ అని. ఏంట్రా అంటే ఈ సినిమా ఇక్కడే చెయ్యాలి, ఒక వైబ్రేషన్ కనపడుతుంది, నువ్వు మమ్మల్ని నమ్ముతావు కదా ఇక్కడ చెయ్యి, ఎందుకంటే నీ దగ్గర ఉంది ఇద్దరు బంగారం లాంటి హీరోలు వాళ్ళు చేస్తారు, నువ్వు కష్టం అనేది ప్రొడ్యూసర్స్కి అప్పచెప్పే, వాళ్ళు చూసుకుంటారని ఆ రోజు చెప్పారన్న. ఇప్పటికీ ఆ మాట నేను ఎప్పటికీ నాకు అలా గుర్తొస్తుంది, అలా వినపడుతుంది. అంటే ఒక సినిమా డైరెక్టర్ స్థాయి పెంచాలన్నా, జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, విజిల్స్ చేపించాలన్నా మీ పాత్ర 100 కి 1000% ఉందన్న. అంటే కథకు కనెక్ట్ అయి తీయాలన్న సినిమా. సో ఇంటర్వెల్ ఫైట్ అయినా సరే, ఆ రంగులనే ఐడియా మీరే ఇచ్చారు, జాతకంతో పాటు యాక్షన్ ఎపిసోడ్ రెండు మిక్స్ చేయటం చాలా కత్తి మీద సాము. సో రెండింటినీ నాతో పాటు నన్ను గెలిపించారు మీరు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ డార్లింగ్ బ్రహ్మగడలి, నీకు ఇంకో గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే, నేను చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత చాపర్ పర్మిషన్ ఎలా దొరికింది మీకు, అంత ఎక్స్ట్రాడినరీగా తీశారన్నారు. సో నీ వర్క్ డార్లింగ్, నేను సినిమా చూడడానికి ఇప్పుడు చెప్పలేను, గొప్ప సెట్ వేసావు. అండ్ మా డార్లింగ్ తమన్, నేను పవర్ చేశాను తర్వాత అరవింద సమేత టైంలో కట్ చెప్పాను, చాలా మంచి కథ వచ్చావు కుమ్మేద్దాం అది అన్నాడు, అయిపోయింది. అక్కడి నుంచి క్వశ్చన్తో నేను వెళ్ళటం, సురేష్ బాబు గారు నన్ను క్వశ్చన్ అడగటం, నేను తమన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళావు నాన్న ఇది అడిగారు అని, అంటే కథలో కూడా ఇన్వాల్వ్ చేసుకున్నాను తనని. ఎంత అంటే సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు తెలిసి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ సినిమాకి నన్ను ఇక్కడ కొన్ని క్లోజులు పెంచు, ఈ సీన్ ఇక్కడ షార్ప్గా కట్ చేయకు అని ఆల్మోస్ట్ 5 టైమ్స్ రీరికార్డింగ్ చేసిన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నా లైఫ్లో నువ్వన్న. 5 సార్లు ఫుల్ సినిమాని రీరికార్డింగ్ చేశాడు ఇప్పుడు చెప్తున్నాను నేను, ఇది సక్సెస్ అయిన తర్వాత చెప్పాలని నేను వెయిట్ చేస్తున్నా. ఒక సినిమాని తనకున్న బిజీలో తనకున్న కమిట్మెంట్స్లో 5 టైమ్స్ ఫుల్ ఫిల్మ్ని రీరికార్డింగ్ చేసింది డార్లింగ్. నీ గొప్పతనం నేను అంటే నువ్వు తిడతావు సినిమా మొత్తం చేసావు, ప్రతి డైరెక్టర్కి ఎక్కడో చిన్న కొరత ఉంటుంది ఇంకా బాగా చేయాలని. నేను విజయవాడ స్క్రీన్కి వెళ్ళాను సురేష్ బాబు గారు థియేటర్స్కి క్యాపిటల్ సినిమాస్ అని, అప్పుడు విజిల్ వేసి నేను మామిడి చెప్తాను ఇంత గొప్ప ఆర్ఆర్ ఇచ్చాడా అని. అంటే అంత బాగుంది నీ సౌండ్ అని విజువల్తో చూస్తే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా, నేను ఈ సినిమా నేను వెంకటేష్ గారు సురేష్ బాబు గారు చేతూ మేము అందరం నమ్మింది, ఎమోషన్ని నమ్మాము, అదే బ్యాంక్ లాగా ఫీల్ అయింది. అదే జనంలో నుంచి హానెస్టీ ఫిల్మ్ హానెస్టీ ఫిల్మ్ హానెస్టీ ఫిల్మ్ అని జనం అంటే చాలా ఆనందంగా ఉంది. రిలీజ్కి 3 డేస్ ముందు వెంకటేష్ గారు ఒక మెసేజ్ పెట్టారు సార్, నాకు ఎప్పటిదాకా ఏ హీరో అలా పెట్టలేదు, ఎందుకు పెట్టారో తెలియదు, ఎక్కడో భయం ఉంటుంది ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ కోసం. ఒక మెసేజ్లో దాంట్లో చిన్న క్లుప్తంగా ఒక చిన్న పాజిటివ్నెస్ ఏంటంటే, బాబీ మనం హానెస్టీతో జెన్యున్గా చేయుతూ నువ్వు అందరం కలిసి ఒక మంచి సినిమా చేసావని గట్టిగా నమ్మకం నాకు ఉంది, ప్రకృతి మనకి సహకరిస్తుంది, ధైర్యంగా ఉండు. సో మీరు ముందే గెస్ట్ చేశారు సార్, మీ మంచితనం మీ మీ సోల్కి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ మా రైటర్స్లో అతిపెద్ద రైటర్ మా టీంకి పెద్ద సురేష్ బాబు గారు, మామూలు పాస్ చేపించేసి మీరు మిగతా వర్క్స్లోకి వెళ్ళిపోయారు సార్, ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారో అర్థం కావట్లేదు సార్, మా అందరి తరపు నుంచి మీకు బిగ్ 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 థ్యాంక్స్ సార్. అలానే వివేక్ గారు, ఈ సినిమాని 2 ఇయర్స్ ఓపికగా ఓపిక పట్టి చేయడానికి కారణం మీరే సార్. అండ్ విశ్వప్రసాద్ గారు, నాకు తెలిసి ఒక 4-5 సార్లు కలిసి ఉంటా బట్ ఒకసారే కదిన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సిన ఫన్నీ థింగ్ ఏంటంటే, నాకు ప్రొడ్యూసర్ ఎవరు అనగానే ఒక అబ్రాడ్ నుంచి వచ్చారు విశ్వప్రసాద్ ఎన్ఆర్ఐ అన్నారు, నాలో వీనస్ చెప్పు ఆహా మనల్ని ఎవడో క్వశ్చన్స్ అడగడని. మెల్లగా అయిన తర్వాత సురేష్ బాబు గారికి అప్పచెప్పి యుఎస్ వెళ్ళిపోయారు సార్, 5 సార్లు వచ్చారు, ఈ లోపల మేము ఎగ్జామ్స్ పాస్ అయిపోయాం, థ్యాంక్ యూ విశ్వప్రసాద్. బోత్ ద హీరోయిన్స్, నేను సినిమా ముందు హీరోయిన్స్ క్యారెక్టర్ ఇచ్చాను, వాళ్ళు కూడా సీన్స్ డ్రైవ్ చేస్తారని చెప్పాను, ఏ ధైర్యంతో చెప్పాను ఏ నమ్మకంతో చెప్పాను, ఆడియన్స్ కూడా వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే టీచర్గా పాయల్ని నిన్ను ఫస్ట్ నేను రిఫర్ చేసింది తమన్, సో అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్పారని. తర్వాత ఫస్ట్ లుక్ టెస్ట్ చేయగానే నాకు అర్థమైంది వెంకటేష్ గారి హైట్కి, అంటే అంతకుముందు నువ్వు చేసిన RX100కి దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడంలోనే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ పాయల్. అండ్ రాశి, మనకి సెకండ్ ఫిల్మ్ అయినా సరే నీ గ్రోత్ చూస్తుంటే నీ మెచ్యూరిటీ లెవెల్స్లో నీ పర్ఫార్మెన్స్ విషయంలో నిజంగా చెప్తున్నాను, అంటే చిన్న చిన్న క్లోజులకు కూడా. నాకు బాగా ఇష్టమైన సీన్ ఏంటంటే వెంకీ గారు చేతూ ఒక ప్రీ ఇంట్రోల్ ముందు వచ్చే సీన్లో డ్రామా పీక్ తీసుకెళ్తుంటారు, ఇద్దరు 100 స్కోర్ చేస్తున్న టైంలో లాస్ట్ మినిట్లో వచ్చి నువ్వు కూడా ఆ సీన్ బ్యాలెన్స్ చేసావు రాశి, థ్యాంక్ యూ సో మచ్ రాశి. ఐ విష్ టు వర్క్ విత్ యూ మోర్ ఫిల్మ్స్.
అండ్ అది ఇందాక అందరు చెప్పినట్టు ముందు మేమేదైతే నేను చిన్న చిన్న పాయింట్లు పెట్టుకుంటూ అన్ని గెలి మిక్సీలేసి జ్యూస్ తాగవతలేసావు. ఇంకా తర్వాత అండ్ మేనేజర్స్ నిజంగా కాశ్మీర్లో వాళ్ళు నాలుగింటికి లగవాలి, మేము ఏడింటికి స్పాట్లో ఉండాలంటే బాలాజీ నాగు నాగు టీం అందరి తరపు నుంచి థ్యాంక్ యూ నాగు, అక్కడ ఉన్న లైన్ ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ సుజిత్ అండ్ మా పిఆర్ఓ టీమ్స్కి చెప్పాలి. 1 వీక్ ముందు ఈ సినిమా ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మా పిఆర్ఓ వంశీ శేఖర్ అండ్ ద హోల్ ప్రింట్ అండ్ మీడియా టీమ్. అంటే పబ్లిక్ మీరు అందరు కలిసి మమ్మల్ని గెలిపించారు. అండ్ ఇంకెవరైనా మంచి నా అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పాలి, నాతో పాటు టోటల్గా కాశ్మీర్లోను విలేజ్లోను అన్నిట్లోను ఉంటూ లిటరల్గా మొన్న వస్తున్న 1 అవర్ నెగిటివ్ కామెంట్స్ కూడా నాతో పాటు మీరు టెన్షన్ పడ్డారు. మనందరిది సక్సెస్ అండ్ రైటింగ్ టీమ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎడిటర్ సారీ ఎల్లంగానే నన్ను నేను కట్ చేశాను అనుకుంటారు, ఎడిటర్ గురించి చెప్పాలి, ప్రవీణ్ పూడి గురించి. తను కూడా అంతే, తమను 5 సార్లు చేసినట్టు సురేష్ బాబు గారు మీద ఉన్న భయంతోనో నా మీద ఉన్న ప్రేమతోనో ఈ సినిమాని లిటరల్గా 6 మంత్స్ అంటే సొంత అవిడ్ సొంత అన్ని సొంత అవటం వల్ల ఏంటంటే కళ్ళ ముందు అన్ని చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళం. సో ప్రవీణ్ అండ్ ఇందాక తమన్ చెప్తున్నట్టు కృష్ణ గారు డిటిఎస్ మిక్సింగ్ ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్మీ కనుక మనం ఆర్టిఫిషియల్గా చేస్తే ఇప్పుడు జనాల్లో వస్తున్న అప్రిషియేషన్ మా దాకా రాదు. సో కృష్ణ గారికి అలానే ఇతిరాజు గారికి సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చిన ఇతిరాజు గారికి అండ్ ద హోల్ టీమ్ అండ్ ద ఫ్యాన్స్ ఎస్పెషల్లీ అక్కినేని ఫ్యాన్స్ అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్కి మా టీం అందరి తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.